మార్లు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. బిగడపల్లి 200 ఫీట్ల రోడ్ కాన్ నుండి చల్ల గోపాల్ రెడ్డి ఇంటి వరకు డబుల్ రోడ్ కావాలి సార్ అని చెప్పేసి అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కానీ ఎప్పుడు కూడా స్పందించిన దాఖలు పోలేదు. కమిషనర్ గారికి కూడా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఈరోజు మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క డబుల్ రోడ్ పరిస్థితి ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది వర్షాకాలం వస్తే పడుతున్నారు. వర్షాలు లేకుండా ఇప్పుడు ఇన్ని రోజులైనా కూడా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి దుస్థితి ఈ పరిస్థితి మీరు గమనిస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఆరూరి రమేష్ గారు మేము అనేక అభివృద్ధి పనులు చేశాము అనేక సంక్షేమ పథకాలు మేము ఇచ్చాము అని అంటున్నారు కదా, మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు ఏం అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గంలో, మీరు ఏం చేశారు ఈ డివిజన్లో, మీరు ఏం అభివృద్ధి చేశారు? పెగడపల్లి డబల్ రోడ్ పరిస్థితి చూడండి. పెగడపల్లిలో డ్రైనేజ్ సిస్టమే లేదు. ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా మొన్న కార్పొరేషన్ నిధులకు వెళ్ళి 50 లక్షల రూపాయలు వస్తే వాటితోటి కొన్ని సీసీ రోడ్లు కొన్ని డ్రైన్లు పెట్టినాం తప్ప ఏ గల్లీలోనైనా ఇంటర్నల్ డ్రైన్స్ లేవు, మెయిన్ రోడ్ డ్రైన్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఇక్కడ రోడ్స్ లేవు. అదేవిధంగా 1వ డివిజన్లోని శ్రీనివాస కాలనీలో కూడా రోడ్స్ లేవు, పద్మావతి కాలనీలో కూడా రోడ్స్ లేవు, తిరుమల కాలనీలో కూడా రోడ్స్ లేవు. ముచ్చర్లలో ఫస్ట్ నగరబాట విజిట్ కోసమని కమిషనర్, అప్పుడు గత కమిషనర్ ప్రావీణ్య మేడం గారు, మేయర్ గారు పూర్తి అధికార యంత్రాంగం అంతా వచ్చి చూసి అది పట్టణ ప్రగతిలో పెడతానని చెప్పినారు. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అది ఇంకా కమిషనర్ గారి లాగిన్లోనే ఉంది. ఆ శివాలయం కాడ నుండి వాటర్ ట్యాంక్ వరకు రోడ్డు కాలేదు, బస్ స్టాండ్ నుండి మహిళా కమిటీల వరకు రోడ్డు కాలేదు, పలవిల్పులలో చర్చికాన్ నుండి కొత్తపల్లి వరకు సీసీ రోడ్ కాలేదు, కొత్తపల్లిలో సీసీ రోడ్స్ డ్రైన్లు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పద్మశాలి కాలనీలో, ముదిరాజ్ కాలనీలో కూడా, 9th వార్డ్ అసింపర్తిలో, ముఖ్యంగా తిరుమల కాలనీలో సురేష్ దాస్ గారు ఇంతకుముందు గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టినారు, వారి యొక్క సమస్యలు చెప్పినారు, ఎమ్మెల్యే గారు కూడా తెలిసినారు. ఏం పని చేసిందని ఆరూరు రమేష్ గారు రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి ఓట్లకని వస్తాడని చెప్పేసి నేను అడుగుతున్నాను. మిమ్మల్ని ప్రజలు ఎట్లా మిమ్మల్ని నమ్ముతారని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు ఇంకొకసారి గెలిస్తే చేస్తారా, లేకుంటే మంత్రి అయినాక చేస్తారా, లేకుంటే ఇంకెన్నేళ్ళు టైం పడుతుంది మీరు అభివృద్ధి పనులు చేయడానికి? కాబట్టి ఇప్పటికైనా తక్షణమే వెంటనే ఈ యొక్క పెగడపల్లిలో కానీ, ముచ్చర్లలో కానీ, పలవెల్పులలో కానీ, నారాయణ నగర్లో కానీ, పద్మావతి నగర్లో కానీ, శ్రీనివాస కాలనీలో కానీ, తిరుమల కాలనీలో కానీ, పద్మాక్షమ్మ అది ముదిరాజ్ కాలనీలో కానీ, పద్మశాలి కాలనీలో కానీ, అసింపర్తి 9th వార్డులో కానీ మీరు ఎంబడే పనులు చేయాలని చెప్పేసి మేము సవినయంగా వినయం చేసుకుంటున్నాం. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఎస్సీ కమిటీ హాలు శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, కుమ్మరి కమిటీ హాలు కూడా అక్కడే ఉంది, అది కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, 300 కాపు కమిటీ హాలు కూడా మీరు శాంక్షన్ చేశానన్నారు, ఇప్పటి వరకు దాని పని ప్రారంభమే కాలేదు. దయచేసి నేనేమంటున్నానంటే శాంక్షన్ అయిన పనులను కాంట్రాక్టర్ల ద్వారా మీరు త్వరగా పని చేయించి, ఏవైతే ఇప్పుడు ఈ డబుల్ రోడ్ చాలా ఇబ్బందిగా ఉందో తక్షణమే వెంటనే ఇట్టి రోడ్ను శాంక్షన్ చేయాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఈ యొక్క వర్ధన్నపేట నియోజకవర్గంలో మీకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించుకుంటూ ముగించుకుంటున్నాను. ఈనాడు పేపర్ నా ఇంటికి వస్తారు. జై 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా. రోడ్ అవుతుంది.